హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఆది పరాశక్తి. హైందవ పురాణాల ప్రకారం సర్వశక్తి మంత్రాలైన దేవత పరబ్రహ్మ స్వరూపం. ఇక దేవీ భాగవత పురాణంలో ఈ సమస్త సృష్టి యొక్క మూల సృష్టికర్త, పరిరక్షకురాలు మరియు వినాశకారి ఆది పరాశక్తి అని సూచించబడుతుంది. దివ్యమైన శూన్య స్త్రీ శక్తి అని. ఈ శక్తి యొక్క సార్వత్రిక ఆత్మ పురుషుడిగాను మరియు ప్రకృతి శక్తికి జన్మించిన అంశములుగా గుర్తించబడుతుంది. మరి దుర్గాదేవిని ఆది పరాశక్తి యొక్క రూపాంతరంగా పేర్కొంటారు. ఆది పరాశక్తి యొక్క మానవ రూపమే సౌందర్యానికి దేవత అయిన దుర్గాదేవి. దుర్గాదేవి సాత్విక, రాజసిక మరియు తామసిక గుణాలు మూడూ కలగలిపిన ఆది పరాశక్తి యొక్క భౌతిక రూపము. అనంత విశ్వానికి అధినేత్రి అయిన ఆది పరాశక్తి రూపం లేనిది అని నిర్గుణ బ్రహ్మ అనే వాదన కూడా ఉంది. మరి ఈ వాదన ప్రకారం ఆది పరాశక్తి ఒక దివ్యమైన, స్వచ్ఛమైన, శాశ్వతమైన చైతన్యం. ఆదిమశక్తికి తానే మూలం కావటం మూలాన ఇతర దేవతలకు కూడా తానే మూలం అయింది. కావున ఆది పరాశక్తే అఖండ సత్యం. ఇక హిందూ మతంలో ఆది పరాశక్తి అనగా ఈ సమస్త విశ్వాన్ని నడిపించే ఒక దివ్యశక్తి. ఇక సృష్టికే కాకుండా సకల మార్పులకు కూడా శక్తే మూలం. ఇక సాక్షాత్ పరమశివుడి శ్రీరూపమే ఆది పరాశక్తిగా, ఈ రూపమే మహాదేవిగా, పార్వతీదేవిగా గుర్తించబడుతుంది. యావత్ సృష్టి యొక్క పుట్టుకకి మరియు వినాశనానికి కారకమైన క్రియాత్మక అదృశ్య శక్తియే ఆది పరాశక్తి. మరి సప్తమాతృకలైన పుట్టుక కూడా ఆది పరాశక్తి నుండే ఉద్భవించారు. సప్తమాతృకలు అయిన బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి మరియు చాముండీలు ఆమె యొక్క అంశం నుండే జన్మించారు. దక్షిణ భారత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో కూడా ఆది పరాశక్తిని అమ్మలగన్న అమ్మగా, పెద్దమ్మ తల్లిగా పూజలను అందుకుంటుంది. ఆది పరాశక్తి యొక్క వివిధ అవతారాలకి దక్షిణ భారతదేశంలో పలు ప్రదేశాల్లో పలు ఆలయాలున్నాయి. మరి అంతేకాకుండా మన దేశంలోని అనేక ఇతర రాష్ట్రాల్లో కూడా అమ్మవారిని శక్తి రూపంలో మహంకాళిగా ప్రజలు పూజిస్తూ ఉంటారు. ఇక గ్రామీణ ప్రజలు అమ్మవారే గ్రామాన్ని రక్షిస్తుందని, ఊరి బాగోగులు చూసుకుంటుందని, దుష్ట శిక్షణ చేస్తుందని, రోగాలు నయం చేస్తుందని అంటారు. సంవత్సరానికి ఒకసారి అమ్మవారి జాతరలను అత్యంత ఘనంగా, ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తారు. మరి అందులో గంగమ్మ తల్లి, కామాక్షమ్మ, మహంకాళి, కనకదుర్గ, లక్ష్మీదేవి, మీనాక్షి, ఎల్లమ్మ, పోలేరమ్మ అనేక రూపాలలో ఆది పరాశక్తి యొక్క రూపాంతరాలకి కొన్ని ఉదాహరణలుగా పేర్కోవచ్చు. ఇక శివపురాణంలో శివుని ఎడమ సగభాగం నుండి ఆది పరాశక్తి మరియు ప్రకృతి అవతరించినట్లు ఉంది. లింగపురాణంలో ఆదిశక్తి యొక్క స్వగుణ రూపమైన పార్వతిగా శివుడు లింగంగా అవతరించి మరి వీరి ద్వారానే జీవోద్భవన గావించినట్లు తెలుపుతుంది. ఇక స్కంద పురాణం మరియు మార్కండేయ పురాణంలో దుర్గా లేదా చండి సకల జగత్తుకి ఆది దేవత అని, ఈ రూపాంతరమే ఆదిశక్తి యొక్క భౌతిక రూపమని తెలుపుతున్నాయి. ఇక ఆది పరాశక్తి తన గురించి, నేను ఆది పరాశక్తిని, భువనేశ్వరిని, సకల చరాచర సృష్టి నా స్వంతం, అఖండ సత్యాన్ని, స్త్రీరూపంలో నేను చలనశీల శక్తిని, పురుష రూపంలో అచలన శక్తిని, నా యొక్క శక్తితో ఈ సృష్టిని మరియు ఈ బ్రహ్మాండాన్ని పాలిస్తాను, నేను రూపరహితం, సర్వానికి అతీతం, అన్ని దైవశక్తులు నాలోనే ఇమిడి ఉన్నాయి, మరి జ్ఞానానికి, సంగీతానికి గుర్తింపబడే నా రూపాంతరము శారదాదేవి. ఓ బ్రహ్మ, ఈ విశ్వానికి సృష్టికర్త నీవే. జ్ఞానానికి, సంగీతానికి మరి గుర్తింపబడే నా రూపాంతరము శారదాదేవి, సరస్వతిగా నీ భార్యతో కలిసి ఈ విశ్వాన్ని సృష్టింపుము అని అంటుంది. మరి విష్ణువుతో, ఓ నారాయణ, నీవు ఎదురులేని, మరణం లేని ఆత్మవి, నీకు రూపం లేకున్నా నా రూపాన్ని పొందుతావు. భౌతిక రూపాన్ని పొందే దేవతలందరికీ నీవే అధిపతివి. ఈ విశ్వాన్ని సంరక్షించే బాధ్యత నీదే. ఈ సృష్టిలో జీవాలని రక్షించటానికి నువ్వు రూపాంతరాలను చెందుతావు. నీవు బ్రహ్మను సృష్టించావు, బ్రహ్మ ఇతర దేవతలను సృష్టిస్తాడు. నా యొక్క అంతర్భాగమైన శక్తి అయిన మహాకాళి నీ యొక్క యోగ నిద్ర నుండి అవతరించింది. నీవే పరమాత్మవి, వెలుగుకి ప్రతిరూపమైన మరొక రూపాంతరము. స్త్రీ నీ భార్య జీవం ఉద్భవించే సమయానికి ఈ విశ్వాన్ని పరిశీలించే, పరీక్షించే బాధ్యత నిర్వర్తించి విష్ణు యొక్క రూపాన్ని నీవు పొందుతావని పేర్కొంది. ఇక పరమశివుడితో, ఓ రుద్ర, మూర్తి భవించిన నీ రూపం కాలగతికి చిహ్నం. నీవు రూపంలో లేనప్పుడు కాలం స్తంభిస్తుంది. నా యొక్క శక్తితో నీలో చలనం కలుగుతుంది. ఈ శక్తి ద్వారానే విశ్వ వినాశనానికి, దాని పునర్నిర్మాణానికి కారకుడో అవుతావు. మహాశక్తిని అయిన నేను నీ భార్యను, నా పరిపూర్ణ మహారూపం మహాశక్తి. నీ ధ్యానశక్తి వలన నా యొక్క అన్ని రూపాంతరాలను నీవు మించిపోతావు.
అప్పుడు నేను నీ ఎడమ భాగం నుండి అవతరిస్తాను అని పేర్కొంటుంది. ఇక దేవి భాగవత పురాణం ప్రకారం బీజమంత్రమైన క్లీంని జపిస్తూ శివుడు ఆదిశక్తిపై దృష్టి కేంద్రీకరించి వేల ఏళ్ల కొలది ధ్యానం చేశాడు. అప్పుడు శివుడు ఎడమ భాగం నుండి సిద్ధిదాత్రిగా రూపాంతరం చెంది శివుడికి ఆదిశక్తి ప్రత్యక్షమైంది. ఇక అందానికి శక్తికి దేవత అయిన పార్వతి ఆదిశక్తి యొక్క సగుణ స్వరూపమని తెలుపబడింది. సత్వ రజో తమో గుణములు కలిగిన పార్వతీదేవి ఆది పరాశక్తి యొక్క భౌతిక రూపము. ఇక ఆధునిక వైజ్ఞానిక ఆవిష్కరణలో శక్తి యొక్క భావము పురాణాలలో శక్తి దేనిపైన ఆధారపడకునను ఈ అనంత విశ్వం సర్వం శక్తిపైనే ఆధారపడి ఉంది. ఈ విశ్వం నాశనం అయిపోయినప్పటికీ శక్తి మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. కృష్ణశక్తి సృష్టి వినాశనానికి నాంది కాగా శూన్యశక్తి సృష్టి పునర్నిర్మాణానికి నాంది అనేది అవుతుంది. ఇక వినాశనానికి పునఃసృష్టికి ముందు చైతన్యంగా ఉండే శక్తిని పవిత్ర శక్తి లేదా మహోన్నత మేధస్సు అని అంటారని దేవి భాగవత పురాణం మరియు చతుర్వేదాలు కాలిని కాలంతో పాటు ముందుకు తీసుకువెళ్లి నాశనం చేసే కృష్ణశక్తితో పోలుస్తారు. ఇక లలితాదేవి అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించటం, అది విస్ఫోటనం చెందుట, తర్వాత కాలంలో ఈ విస్ఫోటనమే విశ్వంగా అవతరించే ప్రక్రియ విజ్ఞాన శాస్త్రంలోని మహో విస్ఫోటానికి పోలికలను కలిగి ఉంటుంది. అంటే ఆదిశక్తియే శూన్యశక్తి, అంటే ఆదిశక్తియే శూన్యశక్తి పవిత్ర శక్తి. సకల జీవాలలోనూ దైవం అచేతన రూపంలోనూ చేతన రూపంలోనూ ఉంది. దైవం యొక్క అచేతనంశం పరమాత్మ కాగా చేతనంశం ఆదిపరాశక్తి. మనుషులలోని ఈ చేతనా శక్తినే కుండలినీ శక్తి అంటారు. జీవకోటి యొక్క సకల కార్యకలాపాలకు ఈ కుండలిని శక్తియే ప్రాథమిక మూలం. మరి నిత్య కృత్యాల్లోనూ ఈ శక్తి నిగూఢంగా ఉంటుంది. మరి ధ్యానం ద్వారా కుండలిని శక్తిని జాగృతం చేయడం వలన భావోద్రేకాలపై నియంత్రణ పట్టు కూడా సాధించవచ్చు. ఇక ఆదిశక్తి నవగ్రహాలన్నింటినీ నియంత్రిస్తుంది. ఆదిపరాశక్తి భౌతిక శక్తి, విద్యాశక్తి మరియు మాయాశక్తిగా తనని తను విభజించుకుని అవతారాలను అవతరించింది. దైవక్రమాన్ని నడిపించి నవగ్రహాలు భౌతిక శక్తి నుండి దశావతారాల్లో ఒకటైన కాళీ విద్య శక్తి నుండి వెలువడినవి. మాయాశక్తి నుండి యోగమాయ, మహామాయ మాయలు అవతరించి జీవులని భ్రాంతుల నుండి రక్షించి పరమాత్మ వైపు నడిపించేలా చూస్తుంది. మరి దుర్గాశక్తి నుండి వహించబడిన నవదుర్గలు నవగ్రహాలకి దిశానిర్దేశం చేయటమే కాకుండా వాటికి శక్తిని కూడా ప్రసాదిస్తున్నాయి. మరి సూర్యుడు కుష్మాండ శక్తిగా, రాహువు మహాగౌరి, శని కాళరాత్రి, కేతువు సిద్ధిదాత్రి, బృహస్పతి కాత్యాయని, మంగళ బ్రహ్మచారిణి, చంద్రుడు శైలపుత్రి, బుధుడు స్కందమాత, శుక్రుడు చంద్రగంట, మరి ఈ విధంగా నవదుర్గలు నవగ్రహాలని పాలిస్తూ ఉన్నాయి. ఇక శ్రీదేవి భాగవత పురాణం ప్రకారం విద్యాశక్తి మరల 10 భాగాలుగా విడిపోతుంది. మరి వీరినే జ్ఞానదేవతలు అంటారు. మత్స్యావతారంలో ధూమవతి, కుర్మావతారం బాగ్లాముఖి, వరాహావతారం భైరవి, నరసింహావతారం చిన్నమస్త, వామనవతారం త్రిపుర సుందరి, పరశురామ అవతారం మాతాంగి, రామవతారం తార, కృష్ణావతారం కాళి, బుద్ధవతారం కమల, కల్కి అవతారం భువనేశ్వరిగా పేర్కొంటారు. ఇక ఆదిశక్తి తనను తాను యోగమాయ, మహామాయ మరియు మాయగా విభజించుకున్నది. ఇక యోగమాయ అంటే దేవతల ఉపయోగార్థం మాయను సృష్టించి చేయవలసినవి చేయకూడనివి నిర్దేశించి వారిని దైవం వైపు నడిపిస్తుంది. ఇక మహామాయ భ్రాంతిని సమూలంగా నాశనం చేసే అమ్మవారి శక్తి, మాయని సృష్టిస్తుంది, ఛేదిస్తుంది. ఇది యోగమాయచే నియంత్రించబడుతుంది. ఇక మాయ సన్మార్గం నుండి పక్కతో పట్టించి భగవంతుని వద్ద కాకుండా భ్రాంతి వైపు నడిపిస్తుంది. ఈ మాయ యొక్క ప్రభావం కలియుగంలో అత్యధికంగా ఉంటుందని తెలుపబడింది. మరి ఆది పరాశక్తి యొక్క రూపాంతరాలుగా దుర్గా, పార్వతి, సతీ, మహాలక్ష్మి, సరస్వతి, అంబికాదేవి, దుర్గా సప్తశతి, కాత్యాయని, మహాకాళి, కౌశిక సప్తమాత్రికలుగా పేర్కొంటారు. మరి కాళికా పురాణం, లలిత సహస్రనామం మరియు దేవి భాగవత పురాణాల్లో ఆది పరాశక్తి గురించి విపులంగా వివరించబడి ఉంది. ఇక దేవి భాగవతం ప్రకారం ఆది పరాశక్తి త్రిమూర్తులను ఆమె దివ్య నివాసానికి ఒకసారి ఆహ్వానించినట్లు వ్రాయబడింది. త్రిమూర్తులు ఆమెను 7 సింహాలతో కూడిన రత్నాల సింహాసనం కలిగిన రథంపై కూర్చోవడాన్ని చూశారు. ఆమె వదనం మిలియన్ నక్షత్రాల కాంతితో ప్రకాశితమై ఉంది. ఆమె దివ్య స్వరూపాన్ని త్రిమూర్తులు తమ నేత్రాలతో చూడలేకపోయారు. అప్పుడు వారు విశ్వంలోని ఆమె సృష్టి స్థితి మరియు లయ కారకురాలు అని గ్రహించారు. ఇక పౌరాణిక గాథల ప్రకారం
ఆదిశక్తిని పార్వతి, లక్ష్మి మరియు సరస్వతి రూపాలతో కూడిన త్రిదేవిగా వర్ణించబడింది. ఇక ఈ ప్రపంచంలో ఏ సంఘటన జరగాలన్నా దానికి కావలసింది శక్తి. అందుకని శక్తిని విశ్వ ప్రబోధకమని వర్ణించారు. శక్తికి నిర్దిష్టమైన రూపు లేదు, మనకి అనేక రూపాల్లో ప్రత్యక్షం అవుతుంది. శక్తి పదార్థంలో ఉన్నప్పుడు దాన్ని చేతిలోకి తీసుకొని పట్టుకోవచ్చు, కానీ ఎల్లప్పుడూ సాధ్యపడదు. ఇక శక్తి కాంతి రూపంలో ఉన్నప్పుడు కంటికి కనబడుతుంది, కానీ ఎల్లప్పుడూ శక్తి అనేది మన కంటికి కనిపించదు. స్థితి, తాప, గురుత్వాకర్షణ, యాంత్రిక, రసాయనిక, అణు, సౌర మొదలైనవన్నీ శక్తి యొక్క వివిధ రూపాలే. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఆది పరాశక్తి గురించి అత్యద్భుతమైన అంశాలు. మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.